హాయ్ వెల్కమ్ టు విలేజ్ సిరి కుకింగ్ ఈ ఛానల్ని ఆదరించిన ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక నమస్కారములు ఇవాళ రోటీ పచ్చడి చేసాను చాలా బాగుంటుంది ఇది పల్లెటూరి పద్ధతిలో టమోటా పచ్చిమిర్చి పచ్చడి ఈ విధంగా చేస్తే మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది వేడి వేడి అన్నంలోకి కాస్త ఇలా పచ్చడి వేసుకొని మీదకించి నెయ్యి వేసి తింటుంటే ఏముంటుంది తెలుసా అంత బాగుంటుంది ప్రతి ఒక్కరు కూడా ట్రై చేయండి ఒకవేళ నెయ్యి అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా తినచ్చు అంటే చాలా అంటే చాలా బాగుంటుంది అది ఎంత పెద్ద కూర అయినా సరే దాన్ని పక్కన పెట్టి ఒక్కసారి దీన్ని రుచి చూసిన వాళ్ళు ఎవరైనా సరే దాన్ని పక్కన పెట్టి ఇది తినకపోతే పడ అంత బాగుంటుంది ప్రతి ఒక్కరు ట్రై చేయండి పల్లెటూరు పద్ధతిలో చాలా అంటే చాలా బాగుంటుంది మన క్యాటరింగ్ వాళ్ళు కానీ ఈ ప్రతి ఒక్కరు కూడా పెళ్ళిళ్ళలో ఫంక్షన్లో చేసే ప్రతి ఒక్కరు కూడా ఇదే స్టైల్లో ఇదే పద్ధతిలో చేస్తారు అంత రుచిగా ఉంటుంది ఎలా చేయాలో మన కిచెన్లోకి వెళ్దాం ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టి దాంట్లో కొద్దిగా అంత నూనె వేద్దాం అంటే ఒక్క స్పూను ఆ తర్వాత దాన్ని వేడెక్కనిచ్చి పచ్చిమిరపకాయలు ఒక ఇరవై దాకా తీసుకునేసి అందులో వేసి తర్వాత ఒక్క స్పూను ధనియాలు వేసి సాగం స్పూను జీలకర్ర వేద్దాం అవి రెండు వేసిన తర్వాత కరివేపక ఒక నాలుగు రెమ్మలలా దూసి దాంట్లో పోసి మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకునేసి బాగా వేగనివ్వాలి అది ఎలా అంటే ఈ పచ్చిమిరపకాయలు వేసినప్పుడు కొంచెం చిట్టపట్టలు ఆడితే కొంచెం ఒక్కొక్కటి కూడా పేలుతూ ఉంటాయి కానీ టెన్షన్ పడద్దు అది ఎట్లా అంటే మనం లైట్గా సన్నగా ఘాటు పెట్టుకుంటే పేలవు ఈ టైప్లో వేగినాక తీసి ఒక ప్లేట్లోకి పోసుకునేసి మళ్ళీ అదే ఫ్యాన్ పెట్టుకునేసి దాంట్లో ఒక రెండు స్పూన్లు నూనె వేద్దాం అది వేడెక్కనిచ్చి ఒక ఐదు టమోటాలని ఈ విధంగా పెద్ద ముక్కలుగా కట్ చేసుకున్నాం అది మంచి పండ్లు తీసుకుంటే పచ్చడికి రుసి ఏమన్నా ఉంటుంది అంత బాగుంటుంది అందుకనేసే ఈ విధంగా నేను పండ్లు తీసుకున్నా ఈ పండ్లు కూడా తొందరగా మెత్తబడతాయి ఇప్పుడు ఒక నిమ్మకాయ సైజు చింతపండు తీసుకునేసి దాంట్లో వేసి ఈ టమోటాలతో ఒకటి ఈ చింతపండును కూడా మనం బాగా ఫ్రై చేసుకోవాలి ఇది ఎలా అంటే మొత్తం అంటే బాగా మెత్తబడేదాకా మనం ఫ్రై కంపల్సరీ చేసుకోవాలి అప్పుడే దీనికి అంత రుసు వస్తుంది అన్నట్టు కానీ టమోటాలు కట్ చేసేటప్పుడు మాత్రం ఈ లోపల ఉన్న గడ్డని తీసేయండి తొడి భాగంలో ఉన్న గడ్డని తీసేసి ఇప్పుడు మనం ఈ టైప్లో బాగా మనం ఫ్రై చేసుకోవాలి చూడండి ఒకసారి ఈ విధంగా అలా అంటేనే ఇలాక్కసక్క అనేటట్టు ఈ టైప్లో ఫ్రై చేసినాక స్టవ్ ఆఫ్ చేసి తీసి పక్కన పెట్టి ఒక రోలు సిద్ధం చేసుకున్నాం రోలు సిద్ధం చేసి ముందుగా మనం ఫ్రై చేసిన పచ్చిమిరపకాయలు ధనియాలు ఇవన్నింటినీ దాంట్లో వేసి ఇప్పుడు మనం రోకలతోనే బాగా కచ్చ పచ్చగా దంచేసుకోవాలి ఇప్పుడు వీడియోను మాత్రం స్కిప్ చేయకుండా ఆఖరి వరకు చూడండి ఈ పత్తడి రుచి మాత్రం మామూలుగా ఉండదు ఎవ్వరు కూడా మిస్ కావద్దు అందరూ చూడండి ఓకేనా ఈ విధంగా కచ్చ దంచిన తర్వాత సాల్ట్ ఒకటిన్నర స్పూన్ వేద్దాం ఏంటంటే కొంచెం ఎక్కువ తక్కువ చూసి మళ్ళీ వేసుకోవచ్చు వెల్లుల్లి రెమ్మలు కూడా ఒక ఎనిమిది పీసులు వేసి ఆ తర్వాత ఇవన్నీ కూడా బాగా నలిగే విధంగా దంచాలి ఇప్పుడు సాల్ట్ వేసిన తర్వాత ఏమవుతుందంటే ఈ పచ్చిమిరపకాయలు తొలకలు కూడా బాగా మెదిగిపోతాయి ఇప్పుడు మనం ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్న టమోటాలు చింతపండుని మొత్తంగా రోట్లో వేసేద్దాం వేసిన తర్వాత ఇప్పుడు మనం ఏం అంటే ఒక్కసారి కలబెట్టుకోవాలి కిందకి మీదకి ఈ విధంగా కలబెడితే ఈ పచ్చిమిరపకాయల్లో ఇది బాగా మిక్స్ అయ్యి ఇప్పుడు మనం దంచుకోవాలి మిక్స్ అయిన తర్వాత దంచినప్పుడు మొత్తంకి కలిసిపోద్ది లేకుంటే ఒక పక్క అవి ఒక పక్క ఇవి లేకుండా ఈ టైప్లో మనం ఎంత వీలైతే అంతగా రుబ్బుకోవాలి ఇది ఎంత బాగా ఎనపుతో జిగట అంత మంచిగా వస్తుంది ఇప్పుడు ఒక పెద్ద ఉల్లిగడ్డని నాలుగు ముక్కలుగా కట్ చేసి ఈ విధంగా కచ్చపచ్చగా దాన్ని దంచేసేయాలి మరీ మెత్తగా దంచకూడదు ఈ ఇట్లా దంచితే ఏంటంటే దీంట్లో ఉండే రసం పచ్చట్లోకి వచ్చి ఆ ఉల్లిగడ్డలో ఉండే రసం పచ్చడికి రుచి నెంబర్ వన్గా ఉంటుంది అన్నట్టు అందుకోసం ఇప్పుడు ఒక్కసారి సాల్ట్ రుచి చూసుకునేసి వేసుకుందాం వేసిన తర్వాత ఇప్పుడు మనం ఇంత వీలైతే బాగా రుబ్బుకోవాలి ఈ విధంగా రుబ్బితే జిగట వచ్చి పచ్చడి ఏమన్నా ఉంటుంది అన్నట్టు అందుకనేసి ఎంత వీలైతే అంత ఒకసారి బాగా రుబ్బుకోండి రుబ్బిన తర్వాత ఒక్కసారి మీరు సిగ్గుపడకుండా కొద్దిగా ఏల్తో అలా తీసి నాక్కొని చూడండి బా ఏం ఉంటుంది తెలుసా నోట్లోకి అది రుబ్బుతుంటేనే నోటి నిండా నీళ్ళు అట్లనే ఊరిపోతాయి అంత బాగుంటుంది అన్నట్టు ఒక్కసారి అది తీసి నాలుగు మీద పెట్టుకుంటే రుచి ఏముంటుందంటే అంత ఉంటుంది కడుపు నిండా అన్నం తినచ్చు అన్నట్టు అంత బాగుంటుంది ఈ విధంగా పచ్చడి రెడీ అయినాక ఇప్పుడు తీసి మనం ఒక బౌల్లోకి వేసుకుందాం కానీ ఈ పచ్చడిని మాత్రం ఎవరు మిస్ కావద్దు చాలా అంటే చాలా బాగుంటుంది మన ఈ పెళ్ళిళ్ళలో ఫంక్షన్లలో క్యాటరింగ్ వాళ్ళు సేమ్ ఇదే విధంగా చేస్తారు పల్లెటూరు పద్ధతిలోనే కొన్ని కొన్ని పల్లెటూరు పద్ధతిలో చేసేటివి ఏమి రుసు ఉంటుంది తెలుసా అంత మంచి రుసు ఉంటుంది ఇప్పుడు దీంట్లో కొత్తిమీర మీదకించి అలా చల్లుకుందాం చల్లుకునేసి బాగా దీన్ని మిక్స్ చేసుకుందాం కొత్తిమీర ఫ్లేవర్ కొడక దీంట్లోకి వస్తే ఆ రుచి ఏమన్నా ఉంటుంది అంత బాగుంటుంది అన్నట్టు ఓకేనా ఒకసారి చూడండి మీకే ఈ విధంగా తిరుగుతుంటే లోపల ఉన్న జిగట ఎట్లుంది బా అట్టుంది నోట్లోంచి నీళ్ళు నోటి నిండా నీళ్ళు అట్నే వస్తాయి అన్నట్టు ప్రతి ఒక్కరు ఎవరు మిస్ కావద్దు ఇది మాత్రం చాలా అంటే చాలా బాగుంది ప్రతి ఒక్కరు ట్రై చేయండి వేడి వేడి అన్నంలోకి ఈ పచ్చడి కొంచెం వేసుకునేసి కాస్త నెయ్యి వేసి తింటే ఏముంటుందంటే అంత బాగుంది నేనైతే కడుపు నిండా అన్నం తిన్నాను ప్రతి ఒక్కరు ట్రై చేయండి ఎంత పెద్ద కూర అయినా సరే అది పక్కనున్నా కూడా దీన్ని రుచి చూసిన వాళ్ళు కంపల్సరీ దీన్నే తింటారు వేరే కూర జోలికే వెళ్ళరు అంత బాగుంది మళ్ళీ కలుద్దామా